ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಯೊಕ್ಕ ತತ್ವಮು, ಲೀಲ, ಮಹಿಮ ಈ ಮೂಡಿಂಟಿ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪುಕೋಬೋತುನ್ನಾಂ. ಇದು ಮೂಡಿಂಟಿಕ ಆಧಾರ ಗ್ರಂಥಾಲು ಏಮಿಟಿ ಅಂತೇ, ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವೈಭವಾನ್ನಿ ಮನಕಿ ಪುರಾಣಾಲ್ಲೋ 12 ಪುರಾಣಾಲು ಚೆಪ್ತೂ ಉನ್ನಾಯಿ. ವೇದಮುಲು ಎಂದು కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి యొక్క వైభవ ప్రస్తావన ఉన్నది. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామిని ఆధారం చేసుకుని అనేక భాషల్లో వాంగ్మయం చాలా ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా తెలుగులో చాలా విస్తారమైన వాంగ్మయం ఉన్నది. కావ్యాలలో, వాగ్గేయకారుల కృతుల్లో, శాస్త్రాల్లో ఆయన మహిమల్ని ఉగ్గడించేటువంటి అనేకమైన విశేషాలు కనబడుతుంటాయి. అసలు భారతదేశంలో ప్రతి అడుగడుగు ఒక క్షేత్రమే. భారతదేశంలో నేల క్షేత్రం, నీరు తీర్థం, అలాంటిది ఈ దేశం. అంటే జలము పవిత్రమై మహిమాన్వితమైతే తీర్థం అంటారు, నేల పవిత్రమై మహిమాన్వితమైతే క్షేత్రం అంటారు. భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, భారతదేశమే మహాక్షేత్రం. అటు ఆసేతు సీతాచలం అనే మాట అనుకున్నది, సేతువు నుంచి సీతాచలం వరకు అని. సేతువు నుంచి సీతాచలం అనగానే మనకు అనేక క్షేత్రాలు గుర్తుకొస్తాయి. ఎన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా మనకి వెంకటేశ్వర స్వామి దక్షిణాపథంలో ప్రధానంగా చెప్పుకుంటాం. కానీ విశ్వపతి అయిన వెంకటపతి కొలువు తీరినటువంటి ఆ భవ్యమైన తిరుమల లభించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. దక్షిణాపథం చేసుకున్న మహాభాగ్యం, మహాపర్వత శ్రేణి అయినటువంటి వెంకటాచలం ఉండడం. అటు హిమాలయాలు ఎలాంటి విశేషమైనవో, మధ్యలో వింధ్యాచలములు ఎంత గొప్పవో, ఇటు ఈ భవ్యమైన శేషాచలం అంతటి ఉత్కృష్టమైనది. అందుకే భారతదేశంలో 3 ప్రధాన పర్వతాలు చెప్పుకోవాలి మనం, హిమాలయాలు, వింధ్య పర్వతములు, వెంకట పర్వతము. ఈ వెంకట పర్వతము ఎంత విస్తరించిందయ్యా అంటే, ఇటు చిత్తూరు నుంచి అటు కర్నూలు వరకు, ఇటు సువర్ణముఖరి తీరం నుంచి అటు కృష్ణాతీరం వరకు విస్తరించిన మహాపర్వత శ్రేణి ఈ దివ్యమైనటువంటి శేషాచలం. దీన్ని మనం ఏరియల్ వ్యూ అంటే ఆకాశం నుండి చూసినట్లయితే ఇదంతా ఒక సర్పరూపంలో కనబడుతుంది. ఇదంతా కలిపే శేషాచలం. దానిలో పుచ్చభాగం శ్రీశైలం, వక్షోభాగం అంటే ఉదయ భాగం అహోబలం, శిరోభాగం వెంకటాద్రి. ఇలా చూస్తుంటే మహాశేష పర్వతం కనబడుతుంది. దీన్ని ఆధారం చేసుకుని ఎందరో సిద్ధపురుషులు, మహాత్ములు యుగాల నుంచి ఉన్నారు, నేటికీ ఉన్నారు. పురాణముల యందు పవిత్ర పర్వతముల గురించి ప్రస్తావన చేస్తూ అరుణాచలము, వెంకటాచలము, శ్రీశైలము అంటూ 3 పర్వతాల గురించి ప్రస్తావన చేశారు. మహాభాగవతంలో కూడా ఇది చెప్పబడుతున్నది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైభవం ఇతిహాసాల్లో కూడా ఉంది మనకి. మహాభారతంలో 2-3 పర్యాయాలు వెంకటాద్రి వైభవం కనిపిస్తుంది. భాగవతంలో కూడా ఇది గోచరిస్తుంది. ఇక్కడ అందులో శ్రీశైలంలో మల్లికార్జుని దర్శనం చేసుకుని బలరాముడు వెంకటాద్రికి వచ్చి స్వామిని దర్శనం చేశాడనే వర్ణన కూడా కనబడుతుంది మనకి. ఇక్కడ ప్రారంభిస్తూ అసలు ఈ వెంకటాద్రి ఎప్పటిది, కలౌ వెంకట నాయక అని ఒక మాట లోకంలో ప్రసిద్ధిగా ఉన్నది. కలియుగంలో వెంకటేశ్వరుని మహిమ చెప్పారే కానీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం మాత్రమే కాదు, ఇది తెలుసుకోవాలి. ఈ సృష్టి ఎంత ప్రాచీనమైనదో వెంకటగిరి కూడా అంత ప్రాచీనమైనది. ఇది గర్వించదగ్గ ఒకనొక అంశం. సరిగ్గా పురాణాలు చెప్తున్నాయి సృష్టి ఆరంభంలోనే ఈ మహాపర్వతం ఏర్పడింది అనే విషయాన్ని. దాన్ని ఆధారంగా తీసుకుని మనం గమనించినట్లయితే ఇటీవల వైజ్ఞానిక పరిశోధనలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అందుకే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ మన ఋషులు అందించిన సంస్కృతి సత్యమని రుజువు అవుతున్నది. ఇది కూడా మనం ఆనందించవలసినటువంటి విషయం. అలాంటి దివ్యమైన పర్వత శ్రేణి కలిగి ఉండడం మనం గర్వించదగ్గ ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. ఎందుకంటే అహోబల నరసింహస్వామి అంటే ఎన్ని వైభవాలు, శ్రీశైల మల్లికార్జునుడు, అటువైపు వెంకటాద్రి, వీటన్నిటి నిండా ఎన్నో మహిమలున్నాయి. అంతేకాదు ఎంతో చారిత్రకమైన అంశాలు మనకు కనబడుతుంటాయి. ఒక్కసారి వెంకటేశ్వరుని తలంచుకుంటే అన్నమాచార్యులు, తరికొండ వెంకమాంబ, శ్రీకృష్ణ దేవరాయలు, ఇవన్నీ చారిత్రక అంశాలు. వారిచ్చినటువంటి అనర్ఘరత్నాలు ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అమూల్యమైనటువంటి రత్నములు, ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి. ఇది చారిత్రక అంశం. అంతేకాదు స్వయంగా కృష్ణదేవరాయలు స్వామివారికి అంకితంగా తెలుగులో ఒక ప్రబంధాన్ని రచించారు. ఇవి కాక కన్నడ సాహిత్యంలో వ్యాసరాయలు, పురంధరదాసు మొదలైన వారు వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. ఇవన్నీ ఒకెత్తండి, ఒక మహానుభావుడు ఉన్నాడు, వేల కీర్తనలతో వెంకటాద్రి వైభవాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన వాడు అన్నమాచార్య, తెలుగువారు గర్వించదగ్గరటువంటి మహానుభావుడు అన్నమయ్య. అటువంటి వాంగ్మయాన్ని ఇచ్చాడు. ఒక్క అన్నమయ్య కీర్తనలు దగ్గర పెట్టుకుంటే వెంకటేశ్వరుని యొక్క తత్వము, లీల, మహిమ అన్నీ చూడొచ్చు. అంత అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చాడు ఆ మహానుభావుడు.
అందులో ఒక్కొక్కటి పట్టుకుంటేనే సముద్రం అంతా ఉన్నాయి. ఏది పట్టుకుని ఎక్కడి నుంచి వెళతాం మనం? అంత దివ్యమైన వాంగ్మయం. ఆ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన అని స్కంద పురాణ వాక్యం జగత్ప్రసిద్ధిగా కనబడుతోంది. ఇక్కడ ఈ వెంకటాద్రికి ఎన్ని పేర్లు? మన ఏడు కొండలని ఏడు పేర్లు చెప్తామే తప్ప అవి నిజానికి ఆ ఏడు పేర్లే వెంకటేశ్వర స్వామికి పరిమితం కాదు, ఆ కొండకు కూడా పరిమితం కాదు. మనం వెంకటేశ్వర స్వామి పేరు మాత్రం శ్రీనివాసుడు, పర్వతం పేరు వెంకటాద్రి, అది తెలుసుకోవాలి. కొండ పేరు వెంకటము, స్వామి పేరు శ్రీనివాసుడు. ఆ వెంకటమునకు ఈశుడుగా ఉన్నాడు గనక, అంటే ప్రభువుగా ఉన్నాడు గనక ఆయనకు వెంకటేశుడు అని పేరు వచ్చినది ఇక్కడ. అంతేకాదు దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయా అంటే ప్రసిద్ధిగా మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో వాక్యం కనబడుతుంది, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇక్కడ ఏడు పేర్లు వస్తాయి సరిగ్గా చూడండి, శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి. ఆ ఏడు ఉన్నాయి కనుక మన ఏడు కొండలకి ఏడు పేర్లు పెట్టేశాం. కానీ ఇది ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు కాదు, ఇది తెలుసుకోవాలి. మొత్తం పర్వతానికి కలుపుకుని ఏడు పేర్లు అది ఇక్కడ చెప్పాడే తప్ప ఒక్కొక్క కొండ ఒక్కొక్క పేరు చెప్పి సప్తగిరులు అని మనం పేరు పెట్టుకుని ఏడు కొండల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనడానికి అక్కడ లేదు. ఇక్కడ శ్లోకం జాగ్రత్తగా వింటూ ఒక రహస్యం ఉందండి, శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అన్నాడు. ఇక్కడ ముఖ్యాం అంటే మొదలైన ప్రధానమైన అని అర్థం. మొదలైన నామములు అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే చెప్పాను అని అది రచించిన మహానుభావుడి యొక్క హృదయం. అది రచించిన వారు ప్రతివాద భయంకర అన్నన్, ఆయన 14వ శతాబ్దపు మధ్యభాగం వాడైన, అంత అత్యద్భుతమైనటువంటి రచన చేశాడు ఆయన వెంకటేశ్వర సుప్రభాతం. ఆ సుప్రభాతంలో ఆయన పేర్కొన్నవి ఏడు పేర్లు. ఈ ఏడు పేర్లు దేన్ని అంటారు? ఆఖ్యాం త్వదీయ వసతేహే, నువ్వు ఉన్న చోటికి ఈ పేర్లు అనిశం వదంతి ఎల్లవేళలా చెప్తూ ఉంటారయ్యా అన్నారు. ఎవరు చెప్పారు? పురాణాల్లో ఋషులు చెప్పారు. ఇక్కడ అంటే పర్వతం ఒక్కటే, పేర్లు అనేకం. వెంకటగిరి అనగా తిరుమల, తిరుమల అంటే శ్రీశైలం అని అర్థమండి. నిజానికి చెప్పాలంటే తిరు అంటే శ్రీ, మల అంటే కొండ, శ్రీపర్వతము అంటే దీనికి ఒక పేరు శ్రీపర్వతం అని ఒక పేరుంది. శ్రీశైలం అని మనం అనుకునే మల్లికార్జున సన్నిధి పేరు అదే, ఇక్కడ దీనికి కూడా శ్రీ శైలము అని ఉన్నది. ఆ మాటకు వస్తే శ్రీశైలం మీద నివసించేవాడు శ్రీనివాసుడు అవుతాడు, సరిపోతుంది. అది కూడా ఒక విధంగా అందంగా సరిపోతున్నది. కానీ పర్వతాల్లో మొదటి తిరుమల అనే మాటకి శ్రీపర్వతం అనేది సరిపోతున్నది. ఇక్కడ కింద భాగం ఏదైతే ఉందో, పర్వతం అంటే కొండ మీదే కాదండి, కొండ క్రింది భాగం నుంచి క్షేత్రమే, అందుకు మొత్తం కలుపుకోవాలి. ఆ క్రింది భాగంలో మెట్లు భాగం కూడాను పడి అంటే క్రింది భాగం, అది కూడా చాలా ముఖ్యమైనది. అందుకే తిరుపడి, అదే తిరుపతి అనే వ్యవహారంలో మనం చెప్తున్నది. పతి శబ్దం కాదు నిజానికి, అది పడి శబ్దం, అది తెలుసుకోవాలి. ఇది తమిళ శబ్దాలు రెండు కూడా. దీన్ని బట్టి ఇప్పుడు తెలుస్తుందంటే తిరుమల ఒక్కటే హిందువుల క్షేత్రం కాదు, క్రింద ఉన్న తిరుపతితో సహా అది హిందువుల క్షేత్రం, తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వెంకటేశ్వర వైభవం మనకి క్రింద ఉన్న ప్రాంతంతో మొదలుపెట్టి అక్కడ దాకా వస్తుంది. ఒక మనిషి అంటే తలొక్కటే కాదు, పాదంతో కలిపి తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే వెంకటాద్రి పాదం మొదలుకుని అదే పడి, పాదం మొదలుకుని శిరస్సు వరకు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అని పేరు పెట్టడంలోనే తెలుస్తున్నది. ఎందుకంటే ఆ దిగువనున్న తిరుచానూరు కానీ కపిలతీర్థం కానీ ఇవన్నీ కూడాను వెంకటాద్రి మహాత్మ్యాన్ని రచించిన ప్రాచీన గ్రంథాల్లో కలిపే చెప్పారు, తెలుసుకోండి. ఇదంతా కలిపి అసలు ఆ పర్వతంపై ఉన్నటువంటి ఆ వైభవం కానీ, పర్వత వైభవం కానీ చాలా విశేషమైనది ఇక్కడ. అలా మనం గమనించినట్టయితే ఈ పర్వతం ఎలా ఆవిర్భవించింది అనే దానికి ఒక కథ ఉన్నది. ఇప్పుడు అనేక పురాణాల్లో చదివిన దాని సారాంశాన్ని ఇక్కడ అందించడం జరుగుతోంది కనుక కొన్ని కొన్ని పురాణాల్లో కథా భేదాలు కనబడుతుంటాయి. అవి జాగ్రత్తగా మనం సమన్వయించుకోవాలంతే, అక్కడోలా చెప్పారు ఇక్కడోలా చెప్పారు అనకూడదు. అక్కడికి ఇక్కడికి విరుద్ధంలా కనబడతాయి, కానీ కొంచెం ఓపిక పెట్టుకుని సమన్వయిస్తే అర్థమవుతాయి. ఆ ప్రయత్నం కూడా మనం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మన భాగ్యం స్వామి యొక్క పర్వత ఆవిర్భావ గాథ మనం చెప్పుకోబోతున్నాం. ఇది వింటే చాలు పాపాలు పోతాయంటాడు సూత పౌరాణికుడు. అటువంటి భవ్యమైనటువంటి గాథ పర్వతం ఎలా వస్తుందో చెప్తున్నారు ఇక్కడ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన అనే మాట మహర్షి అన్నదానిలో అతిశయోక్తి ఏమీ లేదు, ఇందులో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటే అలా పొగుడతారు అనడానికి లేదు.
దాని యొక్క వైభవం తెలుసుకుంటే మనం అని తీరుతాం, అందులో సందేహం లేదు. ఈ పర్వతం ఆవిర్భవించిన కథని చూపిస్తున్నారు ఇక్కడ. సృష్టి ఆదియందు నారాయణ సంకల్పం చేత సృష్టి జరిగేటప్పుడు నారాయణ నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి నారాయణుడిచ్చిన శక్తితో సృష్టిని ప్రారంభించాడు. అనేక రకములైనటువంటి లోకములు సృజింపబడ్డాయి. ముఖ్యంగా చతుర్దశ భువనాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనంలోక, తపోలోక, సత్యలోకములు, కిందన అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాలాది లోకములు, ఇలా మొత్తం 14 భువనములు ఏర్పాటు చేశాడు. వీటి ఎందు రకరకాల సృష్టిలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటిగా బ్రహ్మ నుంచి మానస సృష్టి జరిగింది ఇక్కడ. అంటే తిరుపతి కథ తెరిచేటప్పుడు సృష్టి ఆరంభంతో మొదలు పెడుతున్నాం, తెలుసుకోండి. ఇక్కడ అచ్చం పురాణం ఎప్పుడు సృష్టి ఆరంభంతోనే మొదలవుతుంది, ఇది కూడా అలాగే మొదలవుతుంది. ఇక్కడ జనంలోక, తపోలోక, సత్యలోకాల్లో దివ్యమైనటువంటి మహాత్ములు అక్కడ సృజింపబడ్డారు. అలాగే బ్రహ్మ మనస్సు నుంచి ఆవిర్భవించినటువంటి ప్రజాపతులు, మహర్షులు ఉండనే ఉన్నారు ఇక్కడ. వశిష్ట, పులహ, పులస్త్య, అంగిర, క్రతు, మరీచి ఇత్యాది మహర్షులు, దక్ష, కర్దమ ఇత్యాది ప్రజాపతులు బ్రహ్మ మనస్సు నుంచి సృజింపబడ్డవారు. వాళ్ళందరూ మానసీ సృష్టి అంటారు ఇక్కడ. ఆ తర్వాత రకరకాల కర్మలు అనుభవించవలసిన జీవులు సృజింపబడాలి. అంటే జీవులు పుట్టాక కర్మ అంటే ఇదివరకు సృష్టిల్లో జరిగిన కర్మలను అనుసరించే తర్వాత సృష్టి జరుగుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సూర్య, చంద్రమ, సౌధాత యథాపూర్వమ కల్పయత్. ఇదివరకు సృష్టిలను అనుసరించి, అంటే ఇప్పుడు మనం చెప్తున్నది ఏ సృష్టి యొక్క ప్రారంభం అండి? ఇప్పుడు మనమున్న కల్పము యొక్క ప్రారంభం. ఇప్పుడున్న మన కల్పం పేరేమిటి? శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పము యొక్క ప్రారంభం. ఇదివరకు కల్పాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. పద్మకల్పం, ఇంకా చాలా చాలా కల్పాలు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ కల్పపు సృష్టి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి అంతా శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన సృష్టి. ఇందులో యుగాల్లో జరిగిన అవతారాలు అవే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇది ప్రారంభమై ఎన్నాళ్ళైంది అంటే సుమారు 200 కోట్ల సంవత్సరాల లెక్క మన పంచాంగ లెక్క ప్రకారం చూస్తూ ఉంటే చిత్రం. కొద్ది కాలం క్రితం అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఈ సృష్టి గురించి పరిశీలన చేస్తూ ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమయ్యింది అని చెప్తూ వాళ్ళకు లెక్కిచ్చారు. ఆ లెక్కకు సరిగ్గా సరిపోతున్నది. వాళ్ళిచ్చిన లెక్క కూడా సుమారు 200 కోట్ల సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గ్రహించవలసిన అంశం. ఇది ఒక్కటి చాలండి హిందూ ధర్మం యొక్క శాస్త్రీయత అర్థం చేసుకోవడానికి. అప్పటి కథ మనం చెప్తున్నాం ఇప్పుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ భూలోకం మొదలైనవని సృజించాడు. ఇదివరకు సృష్టిల్లో వారి కర్మలు అనుసరించి జీవుల సృష్టి జరగాలి. ఇప్పుడు అది జరపాల్సిన బాధ్యత బ్రహ్మదేవుడిది. మనువులు, ప్రజాపతులు, మహర్షులు, వాళ్ళ వల్లనే సృష్టి జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ ఇచ్చిన శక్తితో జరుగుతుంటుంది ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సినది. వీళ్ళు ముగ్గురు కూడా 3 వర్గాలు, మనువులు, ప్రజాపతులు, మహర్షులు. ఇందులో వచ్చిన మనువుల్లో మొదటివాడు స్వాయంభవ మనువు. ఆ స్వాయంభవ మనువుకి అప్పచెప్పాడు బ్రహ్మదేవుడు, నువ్వు ఒక పని చేయి, నీ ద్వారా ఉత్తమమైనటువంటి సృష్టి కలిగించే శక్తి నీకు ఇస్తున్నాను నేను. అది నువ్వు పొందడానికి, సృష్టి కొనసాగించడానికి ముందు నువ్వు తపస్సు చెయ్యవు అని బోధించాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి, ఇక్కడ గమనించుకోవాల్సింది. బ్రహ్మగారు ముందు పని చెయ్యు అని చెప్పడానికి ముందు తపస్సు చెయ్యని చెప్పారు. ఇది ఆలోచించాలి, తపస్సు చేసి పని చేయాలి. ఎందుకంటే తపస్సు వల్ల బుద్ధికి దివ్యశక్తి వస్తుంది, పవిత్రత వస్తుంది. అలాంటి శక్తి, అలాంటి పవిత్రత వచ్చాక మనం పనులు చేసామనుకోండి గొప్పగా ఏదైనా చేయగలం. పైగా బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, సృష్టి ఆరంభంలో నేను చేసిన పని అది. ఎందుకంటే సృష్టి ఆరంభంలో నేను నారాయణ నాభీకమలం నుంచి వెలువడ్డాక నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేయాలో నాకే తెలియలేదు. చూడండి ఎలాంటి చిత్రమైన పరిస్థితి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయాలో నాకే తెలియలేదు. నేనున్న కమలము నేను, చుట్టూ జలము, ఇది తప్ప నాకేం కనబడలేదు. అప్పుడు ఏం చేయాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తున్నప్పుడు జలాలలోంచి నాకు శబ్దం వినబడింది, తప తప అని శబ్దం వినబడింది. అదేదో నీటి చప్పుడు కాదు, నీటి చప్పుడు అనుకోలేదు బ్రహ్మదేవుడు. అక్కడ పనిచేసిందండి అదృష్టం. అది నీటి చప్పుడు అనుకోలేదు, ఇది భగవంతుడు ఆదేశం అనుకున్నాడు ఆయన. తప తప అంటే తపించు, తపించు, ఇది అర్థం చేసుకున్నాడు. తపస్సు చేయి, తపస్సు చేయి. తపస్సు అంటే నియమ పాలన, ఇంద్రియాలను నిగ్రహించి బుద్ధిని ఏకాగ్రపరిచి కూర్చున్నాడు మహానుభావుడంతే. తనకు కూడా కారణమైన పరమాత్మ ఎవడో అతన్ని మనస్సులో తలంచుకుంటూ ధ్యానానికి కూర్చుని తపోనిష్టలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి తనకు మూలమైన విష్ణువు గోచరించాడు. అంటే భగవంతుడు కనబడాలంటే చేయాల్సింది ఏమిటి? తపస్సు. అంతేగాని ప్రశ్నలు కావు. ఆ తపస్సు చేశాడు మహానుభావుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు. ఆ నారాయణుడు గోచరించి అభయమిచ్చి
సృష్టిని విస్తరింపజేయవలసిన బాధ్యత నీకు అప్పజెప్పాను, ఆ శక్తి కూడా నీకే ఇచ్చాను ఇక్కడ, దానివల్ల సృజించు. నీ నుంచి మనస్సు నుంచి ఉద్భవించే వాళ్ళు నీకు సహకరిస్తారు. ఎందుకంటే కర్మలు అనుభవించడానికి సిద్ధంగా చాలామంది జీవులు ఉన్నారు, వారికి తగ్గ శరీరాలు వ్యవస్థ కల్పించాల్సిన బాధ్యత నీది అని బ్రహ్మదేవుడు అప్పగించాడు. అప్పుడు నారాయణుడిచ్చిన తపస్సుతో కూర్చున్న బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి వచ్చిన మనువుల్లో ఒకడైనటువంటి ప్రధానమైనటువంటి స్వాయంభవ మనువుతో చెప్తున్నాడు ఈ మాట, నువ్వు నా నుంచి కలిగవు, ఎందుకంటే బ్రహ్మదేవుడి దేహం నుంచి ఒక జంట వచ్చింది, ఇది ప్రథమ మిథునం, వాళ్ళే శతరూప స్వాయంభవ మనువు. ఆ స్వాయంభవ మనువుతో చెప్పాడు, నేనే తపస్సు చేస్తే కానీ నా బుద్ధికి ఒక ఆలోచన రాలేదు, కాబట్టి నువ్వు కూడా తపస్సు చేయి, తపస్సు చేసి శక్తిని సంపాదించు, అప్పుడు నా దగ్గరికి రా, ఏం చేయాలో చెప్తానన్నాడే. సరే అని మనువు తపస్సును ఆచరించాడు. ఆచరించి తిరిగి బ్రహ్మదేవుడి దగ్గరికి రాగానే బ్రహ్మదేవుడు, అప్పుడు నువ్వు సృష్టిని విస్తరింపజేయాలయ్యా, ఎక్కడ? భూమి యందు అన్నాడు. ఇక్కడ కర్మలు అనుభవించవలసిన వాడిని భూమి యందు జనింపజేయాలి, ఎందుకంటే జనలోక తపోలోక సత్యలోకాల్లో ఉత్తములైన వాళ్ళు చాలామంది ఇప్పుడే సృజింపబడ్డారు. ఇప్పుడు భూమి యందు నువ్వు విస్తరింపజేయాలి రకరకాల జీవజాతుల్ని అని చెప్పాడు. ఎప్పుడు అప్పుడు సరే అన్నాడు మనువు. భూమి ఎక్కడుందా అని చూశాడు, కనబడలేదు ఇక్కడ. అంటే కొందరు అంటూ ఉంటారు బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా చేశాడని, అలాంటి పని ఎవడో చేశాడనమాట. ఆయన అప్పుడే పెట్టుంచాడు అక్కడే, ఆ భూమి కనబడలేదు. ఇప్పుడు ఎక్కడుందా అనే ప్రశ్న వచ్చింది. అరే ఇక్కడే పెట్టానని చూశాడు బ్రహ్మగారు, ఆయనకి కనబడలేదు. అంటే బ్రహ్మకు కూడా కనబడకుండా భూమిని ఎవడో తీసుకెళ్ళిపోయాడనమాట. ఎవరు తీసుకువెళ్ళాడంటే అప్పుడు జరిగిన సృష్టిల్లో ఒకటైనటువంటి హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికో. తీసుకువెళ్ళి ఒక చోట పెట్టాడు, సముద్ర గర్భంలో పెట్టాడు హిరణ్యాక్షుడు. ఎలా పెట్టాడంటే బ్రహ్మకు కూడా తెలియలేదండి ఇక్కడ. అప్పుడు సమస్య ఏమిటంటే ముందు భూమి ఎక్కడుందో తెలుసుకోవాలి, తెలిసిన భూమిని కాపాడాలి. వెంటనే బ్రహ్మదేవుడు మళ్ళీ ధ్యానానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడికి ఒక్కడు తెలిసింది ఏంటంటే, ఏమీ తెలియకపోతే భగవంతుడిని ధ్యానించాలి, అది తెలిసిందండి, ఇది చాలు. మనకి ఏ ఆలోచన తోచకపోతే ఈశ్వరుడిపై ఏకాగ్రంగా బుద్ధి నిలిపితే ఆయనే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపిస్తాడు. ఇక్కడ బ్రహ్మగారు కూడా ధ్యానం చేసే ముందు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ప్రణవాన్ని, నారాయణుడిచ్చిన వేద విజ్ఞానం చేత ప్రణవంతో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసి ఏకాగ్రంగా దృష్టిని నిలబెట్టాడు. ముందుగా ఉచ్ఛ్వాస అంటే ఊపిరిని పీల్చి పరమాత్మని దృష్టిని నిలిపి, కొంతసేపు ఆ ఊపిరిని నిలిపి కుంభకంలో నిలిపి, తర్వాత రేచకము ద్వారా విడిచిపెట్టాడు ఊపిరిని. ఆ విడిచిపెట్టేటప్పుడు బ్రహ్మదేవుడి యొక్క నాసికా వివరం అంటే ముక్కు రంధ్రంలోంచి ఒక కాంతి పుంజం దిగింది, బ్రహ్మదేవుడి నుంచి వస్తుంది అది. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు బ్రహ్మదేవుడు, అంటే బ్రహ్మకే ఆశ్చర్యం కలిగించూడండి. అంటే అది బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు, ఆయన వల్ల వచ్చుంటే ఆశ్చర్యం ఉండేది కాదు, ఆయన నుండి వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చినటువంటి కాంతిపుంజాన్ని చూస్తున్నాడు ఏమిటా అని. చిత్రం ఏంటంటే ఆ సమయంలో జనోలోక తపోలోక సత్యలోకాల్లో ఉన్న మహాత్ములు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు బ్రహ్మలోకంలో, ఎందుకంటే బ్రహ్మదేవుని సత్యలోకం, జనోలోక తపోలోక వాసులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ చూస్తూ ఉండగా ఆ దివ్యమైన కాంతిపుంజం బొట్టన వ్రేలంత ప్రమాణంలో ఉంది, అంగుష్ట ప్రమాణం అంటారు, ఆ బొట్టన వేలంత ప్రమాణంలో అక్కడ నిలబడింది. ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, తలలు కిందకి వంచి చూస్తూ ఉండగా అది పెరగడం ప్రారంభించిందండి. ఇక్కడ ఎంత పెరిగిందంటే ఆకాశ పర్యంత సంవర్ధి అయ్యి అన్నట్లుగా ఆకాశాన్ని అంటుకున్నది పెరిగిపోతుంది అక్కడ. అప్పుడు ఆ రూపం స్పష్టంగా కనబడింది, ఆ కాంతిపుంజ రూపం ఎలా ఉన్నదయ్యా అంటే అది ఒక వరాహ రూపం, ఆవిర్భవించినది వరాహ రూపం, తెల్లని కాంతులతో ఉన్నది అది, దివ్యమైనటువంటి శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉన్నది, వరాహవదనంతో గుర్ఘురధ్వని చేస్తూ ఉన్నది. ఇక్కడ గుర్ఘురధ్వని అంటే వరాహం యొక్క ధ్వనికి పేరది, అలాంటి గుర్ఘురధ్వని చేస్తూ ఉన్నది అక్కడ. ఆ వరాహాన్ని చూసి బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నాడు. అంతవరకు తల వంచి చూసిన వాళ్ళు ఇప్పుడు తలెత్తి చూస్తున్నారు స్వరూపాన్ని, చూస్తూ కీర్తించారు, జితం జితంతే జిత యజ్ఞ భావన, ఓ యజ్ఞస్వరూప నమస్కారము అన్నారు. అంటే ఇక్కడ కనబడినటువంటి స్వరూపం పేరు యజ్ఞస్వరూపము. విష్ణువుకి అనేక రూపాలున్నాయి, ఒక్కొక్క రూపం ఒక్కొక్క తత్వాన్ని చెప్తూ ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఒక్కడైనా ఇన్ని రూపాలు ఎందుకయ్యా అంటే ఒక్కొక్క రూపం ద్వారా ఒక్కొక్క భావాన్ని చూపిస్తాడు ఆయన, ఆ భావం ద్వారా ఆయన మనం ఉపాసించాలి. అది ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న భావం పేరు యజ్ఞ భావం, యజ్ఞస్వరూపం కనబడుతుంది, యజ్ఞమే ఒక రూపం ధరించి కనబడుతుంది అక్కడ. ఆ దివ్యమైన యజ్ఞవరాహస్వామి యొక్క రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు మొదలుకుని అక్కడున్న మహర్షులు ప్రజాపతులు స్తుతించారు ఆయన్ని. ఇక్కడ పైగా జయశీలుడైన యజ్ఞస్వరూపానికి నమస్కారం అన్నారు ఇక్కడ, అంటే ఆయనకు అపజయం లేదు,
ఎక్కడికి వెళ్ళినా జయమే. అందుకు విష్ణువుకు మరొక పేరు జిష్ణు. జిష్ణు అంటే జయశీల, అది ఇక్కడ జయస్వభావం కలిగినటువంటి వాడు. అందుకే జితం జితంతే జితయజ్ఞ భావన. నీ వల్ల సర్వశత్రువులు జయింపబడ్డట్లే నువ్వు అజితుడవు. అజితుడు అంటే ఆయన ఎవడు ఓడించలేడు, ఆయన ఎవడు నేను ఓడించగలడు, అటువంటి స్వరూపం నువ్వు అని స్తుతించారు. ఈ యజ్ఞస్వరూప వర్ణన భాగవతంలో గొప్పగా ఉంటుందండి. ఎవరైతే యజ్ఞవరాహస్వామి గాథ వింటారో వారికి అనేక యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ యజ్ఞవరాహమే స్వామి యొక్క ప్రథమావతారం, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ యజ్ఞవరాహస్వామిగా ఆవిర్భవించాడు. దీనికంటే పూర్వం ఉన్నది విరాట్ రూపం, అంతకు మించి మరేం లేదు. అక్కడ నుంచి వచ్చిన ప్రథమావతారం యజ్ఞవరాహం, అది తెల్లని కాంతుడితో మెరిసిపోతున్నటువంటి యజ్ఞం. అలాంటి స్వరూపాన్ని చూస్తూ అద్భుతమైన స్తోత్రం మనకక్కడ అన్ని పురాణాల్లో కనబడుతుంది, విష్ణు పురాణం, భాగవతం, అదేవిధంగా వెంకటాద్రి మహాత్మ్యం అనబడే పురాణాల్లో కూడా కనబడుతుంది. అంటే వరాహ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో కూడాను ఈ వరాహస్వామి వైభవం చాలా అద్భుతంగా వర్ణించారండి. క్లుప్తంగా యజ్ఞస్వరూపాన్ని చూద్దాం. అది దివ్యమైన రూపం. ఆ ముఖం ఎలా ఉన్నది, హస్తములు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. ప్రధానంగా ఆ ముఖము ముట్టెతో ఉంది, అంటే వరాహానికి ముట్టె అని ఉంటుంది, రెండు భాగాలుగా ఉంటుంది అక్కడ. అది ఏమిటయ్యా అంటే యజ్ఞములో వాడే శృక్ శ్రువములు రెండూ కూడాను ముట్టెలుగా ఉన్నాయి అన్నారు. ఇక్కడ మొత్తం యజ్ఞతత్వం కనబడుతుంది చూడండి. ఇక్కడ అలాగే యజ్ఞంలో వాడేటువంటి పురోడాస చమస పాత్రలు, ఇప్పుడు కొన్ని యజ్ఞ పరిభాషలు తెలియట్లేదండి, ఎందుకంటే ఎన్నికల యజ్ఞాలు అంతరించిపోతున్నాయి కాలంలో, చాలా వెళ్ళిపోయాయి అసలు. ఇక్కడ యజ్ఞవరాహంలో ఒక్కొక్క అవయవంలో ఏమేముందో పురాణం వర్ణిస్తుంది. కొన్ని మనకు అర్థం కావు కూడా, ఎందుకంటే ఇప్పుడు కనబడట్లేదు కనుక. కానీ మనకు అర్థమైనంత మేరకు కొన్ని తెలుసుకుందాం. శృక్కుశ్రువం అంటే చాలామందికి తెలుసు కదా, శృక్కుశ్రువము అంటే గరిట్లండి. అంటే గరిట్లు అనకూడదు కానీ ఆ నెయ్యి వేసేటప్పుడు రెండు పాత్రలు పట్టుకుంటారు కదా, ఆజ్య పాత్రలు, ఆజ్యం వేసేటప్పుడు వాటిని శృక్కుశ్రువాలు అంటారు ఇక్కడ. అదే కాకుండా హవిర్భాగములు దాచేటువంటి పాత్రలు ఉంటాయి కొన్ని, వాటిని పురోడాస చమస ఇవి చెప్తారు. ఈ పురోడాస చమస మొదలైనవి ఆయనకు నేత్రములుగా చెవులుగా ఉన్నాయి. ఇక తర్వాత ఒంటిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన రోమములన్నీ కూడా దర్భలు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే యజ్ఞమునందు ప్రధానంగా బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్యుడు అని నలుగురు ఉంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క వేదము యొక్క పని. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు యజ్ఞానికి కావాల్సిన వేదమే కదా. ఈ నాలుగు వేదములని నిర్వహించేటువంటి నలుగురు ఆయనకు నాలుగు హస్తములుగా ప్రకాశిస్తున్నారని వర్ణించారు ఇక్కడ. ఒక వరాహంగా భావిస్తే నాలుగు పాదములు అనుకోవచ్చు, లేదా చతుర్హస్తములుగా భావించవచ్చు. ఇలాంటి అత్యద్భుతమైన రూపంతో ఆయన కంఠం నుంచి వెలువడుతున్నది ప్రణవానికి కూడా పైన ఉన్న ఒక నాదం ఆయన యొక్క కంఠం నుంచి వినబడుతుంది. ఎందుకంటే వేదములు లేనిది యజ్ఞం లేదు గనక, సర్వవేదమయుడైన ఆయన స్వరూపంలో వేదానికి కూడా మూలమైనటువంటి ప్రణవనాదం ఏదైతే ఉన్నదో ఆ ప్రణవనాదము స్వామి యొక్క కంఠము నుంచి గుర్ఘరధ్వనిగా వినబడుతున్నది ఇక్కడ. యజ్ఞస్వరూప వర్ణన చాలండి మనకి. అలాంటి స్వరూపమే యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞకుర్యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంతకుర్యజ్ఞ గుహ్యమన్నమన్నాదయేవ చ అని వర్ణిస్తోంది విష్ణు సహస్రనామస్తోత్రం. ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడ వ్యాఖ్యానం రాస్తూ మొత్తం విష్ణు పురాణంలో వర్ణించినటువంటి వరాహస్వామి శ్లోకములన్నీ ఉటంకించారండి ఇక్కడ. అక్కడ చెప్తున్నదంతే ఆయనే, యజ్ఞో యజ్ఞపతిరి యజ్వా యజ్ఞాంగ యజ్ఞవాహన యజ్ఞాంగ, అంగములంటే అవయవాలు, యజ్ఞాంగ యజ్ఞములే ఆయనకు అవయవములుగా ఉన్నాయి. అలాంటి స్వరూపం. ఆ స్వరూపాన్ని చూడగానే బ్రహ్మాదేవతలు నమస్కరించారు. అంతేగాని ఆయన ఏం చేయాలో వీళ్ళేం చెప్పగలరు, ఆయనకి ఇప్పుడు ఎన్ని పనులున్నాయో యజ్ఞవరాహానికి. ముందు భూమి ఎక్కడుందో తెలుసుకోవాలి, ఆ భూమిని బంధించిన వాళ్ళని సంహరించాలి, ఆ భూమిని రక్షించాలి, మూడు పనులు పడ్డాయి ఆయనకి. అది ఆయనే చేయగలడు. కానీ గోవు ఎక్కడుందో తెలుసుకో, మమ్మల్ని రక్షించు. గోవు అంటే భూమికి ఉన్న మరొక పేరండి. భూమికి అనేక పేర్లలో గోవు ఒకటి. గోవు అనగా వేదవాక్యములు, భూమి, సూర్యకిరణాలు, ఇంద్రియాలు, ప్రాణాలు అని అర్థాలు తెలుసుకోండి. ఇక్కడ గోవులంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇంకొక అర్థం ఆవు అని కూడా ఉన్నది, కానీ ప్రధాన అర్థం భూమి, వేదవాక్యములు, ఆవు, ఇంద్రియములు. ఈ అర్థం తెలుసుకుంటే గోవిందనామంలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది ఇక్కడ. ఆ భూమి యొక్క పేరేమనుకున్నాం, గోవు. ఇప్పుడు ఆ గోవును తెలుసుకోవడానికి బయలుదేరాడు ఈయన. ఆ వెళ్ళడం ఎలా వెళ్ళాడంటే అప్పటి వరకు కేవలం జలం మాత్రమే ఉంది కదా, ఆ జలంలోకి ప్రవేశించాడు ఆయన. ఆ ప్రవేశించి ఎక్కడుందా ఆ భూమిని చూస్తున్నాడు, ఆయనకు తెలుసు. తిన్నగా వెళ్ళాడు, ఎందుకంటే విష్ణువు కన్ను కప్పగలిగేవాడు ఎవడండి ఆయన. తిన్నగా వెళ్ళి ఆ భూమిని ఉద్ధరించడానికి వెళ్ళేటప్పటికల్లా
హిరణ్యాక్షుడు అక్కడ కాపలాగా పెట్టిన రాక్షసులందరూ కూడాను వరాహస్వామి మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు వరాహస్వామి అవలీలగా వాళ్ళందరినీ విదిలించి సంహరింపజేశాడు. హిరణ్యాక్షుడు అక్కడ లేడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వాడు చేసిన పని ఏమిటి అంటే అక్కడ భూమిని పెట్టి అందరినీ కాపలాగా పెట్టి ఎవరితో నేను యుద్ధం చేయాలని బయలుదేరుతున్నాడు. ఎందుకంటే రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళు శాంతంగా ఉండరు, ఇంకోని శాంతంగా ఉంచరు. హిరణ్యాక్షుడు కూడా అలాంటి వాడే తెలుసుకోండి. కాబట్టి ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. మనకి రణకండూతి అని ఒకటి ఉంది, రణకండూతి అంటే యుద్ధం చేయాలనే దురద అని అర్థం. ఇక్కడ ఆ రణకండూతితో ఎవరితో యుద్ధం చేయాలా అని తిరుగుతున్నాడు. అప్పుడు ఎవరికి బలం ఎక్కువ ఉందో ఆలోచించాడు. అప్పుడు ఎక్కువగా ఉన్నది జలం మాత్రమే, జలమే ఎక్కువగా ఉంది కనుక జలస్వరూపం వరుణుడు, అందుకు వరుణుడితో యుద్ధానికి వెళదామని బయలుదేరాడు.